జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో సుడిగాలి పర్యటన చేరున్నారు. ఓవైపు టీడీపీ వైసీపీలకు ధీటుగా అభ్యర్థులను ప్రకటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయా పార్టీల కంటే ప్రచారంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జనసేన మేనిఫెస్టో, గాజు గ్లాసు గుర్తుకు ఓటేయడంపై ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన సాగిస్తుంది, ఎలాంటి సంక్షేమ పథకాలు అందించబోతోంది, యువతకు జనసేన ఏం చేయబోతోంది, ఇలా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందించిన జనసేన మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం ఊరేగిస్తున్నారు జనసేనని. ఇక జనసేన ఎన్నికల బహిరంగ సభలకు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైసీపీ టీడీపీ పార్టీలకు భిన్నంగా సొంత ఖర్చులతో జనసేనకు అండగా ఉంటామంటూ ముందుకొస్తున్నారు. ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న జనసేన అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండడమే దీనికి నిదర్శనం. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నూజివీడు, మైలవరం, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్లో జరగబోయే బహిరంగ సభల్లో ప్రజా సమస్యలు, జనసేన సిద్ధాంతాలు, జనసేన మేనిఫెస్టోపై పవన్ ప్రసంగించనున్నారు. రైట్గా ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 5 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా జనసేన మేనిఫెస్టో అంశాలు, జనసేన అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏం చేయబోతోంది, సో యువతకు, మహిళలకు, ఇటు అన్ని రంగాలకు ఎలాంటి ప్రధానంగా ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళబోతుంది అనే అంశాలని ప్రధానంగా ఎన్నికల సభల్లో ప్రసంగిస్తున్నారు పవన్ కళ్యాణ్. నిన్న 2 రోజుల పాటు ఇటు పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన ఆయన ఇవాళ విజయవాడ, అదేవిధంగా కృష్ణా జిల్లాల్లో ప్రధానంగా పర్యటించబోతున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీని తెలుసుకుందాం. నేతాజీ, ఇవాళ దాదాపు 4-5 సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు, పాల్గొనబోతున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ప్రధానంగా ఈరోజు ఏ సభల్లో ఆయన పాల్గొనే అవకాశం కనిపిస్తోంది? ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీని తెలుసుకుందాం. నేతాజీ, పవన్ కళ్యాణ్ ఇవాళ ఏ సభల్లో పాల్గొనబోతున్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని నేడు కృష్ణా జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. ఇవాళ మొత్తంగా ఆయన 5 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఉదయం 11:30 గంటలకు నూజివీడు వికాస్ టౌన్షిప్ వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మైలవరం బొమ్మ సెంటర్ లో బహిరంగ సభ ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ వెస్ట్ లోని కొత్తపేట కోమలి విలాస్ వద్ద బహిరంగ సభ, అలానే 5 గంటలకు విజయవాడ సెంట్రల్ లోని పైపుల రోడ్డు వద్ద బహిరంగ సభ, 7 గంటలకు విజయవాడ ఈస్ట్ లోని నెహ్రూ నగర్ కృష్ణలంక వద్ద భారీ బహిరంగ సభలను జనసేన ఏర్పాటు చేశారు. దానికి సగ్గా ఏర్పాట్లను కూడా స్థానికంగా ఉండే జన సైనికులు, జనసేన నేతలు, వీర మహిళలు చేస్తున్నారు. ఆయన నిన్నటి వరకు మొత్తంగా 6 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇవాళ 5 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. అంటే
ఈ రోజు వరకు ఆయనని చూసినట్లయితే 11 బహిరంగ సభలను పూర్తి చేసినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలకు చేరువవ్వాలనుకుంటున్నారు. అలానే జనసేన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులోని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అధికార విపక్ష పార్టీల యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయన్నది కూడా ఆయన ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం స్థాపిస్తే జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా తాను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నెరవేరుస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ తన బహిరంగ సభల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఆయన మనకి అందుతున్న సమాచారం ప్రకారం ప్రతిరోజు కనీసం 4 నుంచి 6 బహిరంగ సభల్లో పాల్గొనేలాగా రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. తర్వాత తిరుపతి వెళ్తారు, కుప్పం, ఇలాగా చాలా చోట్ల బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎన్నికలకు వచ్చే నెల 9వ తారీఖు వరకే ప్రచారానికి సమయం ఉంది. 11వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ లోగానే వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభల్లో పాల్గొని తాను ఏం చెప్పదలుచుకున్నది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దామన్నట్టుగా పవన్ కళ్యాణ్ అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.